అలాని రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. వచ్చి మీకు బుకే ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తన కావాలని టీసీసీ కావాలని నేను కోరుకున్నాను. ప్రయత్నం చేశాను. కింద మీద పడి ఎంతో మందితో కొట్లాడి లోపల బయట కొట్లాడి ఇప్పుడు టీసీసీ అయినందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహం. కాంగ్రెస్ పార్టీ బలంగేస్తుంది. నేను బుకే ఇస్తేందుకు వస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు నేనే వస్తాను అంటే సరే రమ్మన్నారు. అయితే వచ్చి చాలా రోజులు అయి కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసినాక ఫస్ట్ టైం కలుస్తున్నాను. అయితే ఎన్నో విషయాలు మాట్లాడినాం. ప్రత్యేకంగా ఉద్యోగాల మీద కృష్ణా జిల్లా మీద తెలంగాణ అభివృద్ధి పనులు అంటే అవి నష్టమైతున్నాయి. ఇప్పటి విషయాల మీద ఎన్నో తీరులకు పోరాడవచ్చు, ఎన్నో తీరుగా ఒకరికొకరు సపోర్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇమీడియట్లీ నేను నిర్ణయం తీసుకుంటాను కాంగ్రెస్ పార్టీ కానీ. కానీ చాలా సంతోషం, ఎందుకంటే కేసీఆర్ పోటాపోటీగా కొట్లాడే వ్యక్తి ఒక్కడే అని చాలామంది అనుకుంటున్నారు తెలంగాణ. అది రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది రాష్ట్రానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. ఒక వీక్ కాంగ్రెస్ పార్టీ ఉంటే రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైనందుకు నిజంగానే తెలంగాణకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా మీలాంటి వ్యక్తి నాకు ఎంత ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. ఇంకా తోడు తప్పక ఈ ప్రజాస్వామ్యం అవసరం ఎప్పుడు కూడా గుంజుకోలేదు, ఎవరు కూడా చేయలేదు. ఎన్నో వాటల్లో వెనుకబడిపోతే విద్యారంగం వైద్యారంగంలో రాజకీయాలలో తెలంగాణ 70 ఏళ్ళు ఎక్కువండి. ఎప్పుడన్నా మరి చిన్నారెడ్డి గారైనా, వైఎస్ఆర్ గారైనా, ఎన్టీ రామారావు గారైనా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, నా కొడుకే సీఎం అయిన తెలంగాణ అన్నారు. ఎవ్వరు కూడా 70 ఏళ్ళలో ఒక్క తెలంగాణ సీఎం కూడా లేదు. ఇప్పుడు పట్టాభిషేకం అని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. అందరూ సంపట కొడుతున్నారు. నిజం రాజకీయంగా అయితే ప్రజాస్వామ్యానికి పరంగా 70 ఏళ్ళు ఎక్కబడ్డారు. మీరు కృష్ణా జిల్లాల విషయంలో కానీ నిరుద్యోగం విషయంలో కానీ మాట్లాడుతున్నారు కదా, ఇట్లా పోరాటం సంబంధించి సమిష్టిగా పోరాటం చేయాలనుకుంటారా, లేకపోతే ఎట్లా పార్టీలోకి వచ్చినప్పుడు తప్పక సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పడితే నిరుద్యోగం మీద 48 గంటలు నిరాహార దీక్ష చేయాలనుకుంటుంది. ఆ దీక్షకు మీరు పాల్గొంటారా? తప్పక పాల్గొంటారు. కృష్ణా జిల్లాల మీద దీక్ష చేస్తే తప్పక పాల్గొంటారు. నిరుద్యోగం మీద 48 గంటల దీక్ష ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దీక్షలో మీరు పాల్గొంటారా? పాల్గొంటారు. కానీ ఎవరు చేసినా పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ చేసినందుకు నాకు చాలా సంతోషం.